ఆయన పక్కన ఒక సలహాదారుడు 840 840. ఆ సలహాదారుడు పేరు ఏంటో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేదంతా పనికిమాల సలహాలు, కానీ ఇప్పటికీ జీతాల రూపంలో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ వ్యక్తి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3కి 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళసలు మా ఓటర్లే కాదన్నాడు. అప్పుడు నాకు అర్థంలా ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడా అని. ఇప్పుడు అర్థమైంది వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికే 2 ఓట్లున్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. ఒక ఓటు మా మంగళగిరి నియోజకవర్గంలో, ఇంకొక ఓటు పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో. అంటే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్ధమయ్యే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఈ దొంగ ఓట్లు. ఆ రోజే చెప్పే అధికారులకి, ఎవరైతే తప్పు చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకి వెళ్తారని. ఇప్పుడు ఏమైంది, ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ ని, ఒక డిఎస్పీ గారిని, సిఏల్ని, ఎస్ఏల్ని ఏకంగా సస్పెండ్ చేసింది. రేపో మాపో ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వస్తుంది, వాళ్ళందరూ జైలుకి వెళ్లే పరిస్థితి కూడా రాబోతుంది. మళ్లీ అధికారులు చెప్తున్నా, ఎందుకబ్బా నా రెడ్డి బుక్ లో ఎక్కాలనుకుంటారు? ఎందుకు నా ఎర్ర బుక్ లో ఎక్కాలనుకుంటారు మీరు? నేను ఏం చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ పైన కఠినంగా వివరిస్తాం. నేను ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తానన్నా కదా. చట్టాన్ని ఉల్లంఘించొద్దండి, నీతి నిజాయితీగా బతకండి ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇలాంటి వాళ్ళే 4 కుర్రోళ్ళని కలిశారు. వాళ్ళు అడిగారు, అన్నా మిమ్మల్ని 1 వరుస గెలిపించుకుంటాం కానీ జగన్కి మీకు తేడా ఏంటని వాళ్ళు నన్ను అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పా, నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తిని, జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి, నేను ప్రజల్లో తిరిగిన వ్యక్తిని, జగన్ పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి, నాది స్టాన్ఫర్డ్ ఎంబీఏ అయితే జగన్ 10th క్లాస్ పేపర్ లీక్ లో పోలీస్ స్టేషన్కి వెళ్లిన వ్యక్తి, నాకు క్లాస్మేట్స్ ఉంటే జగన్ కి జైల్ మేట్స్ ఉంటారని ఆ కుర్రలకి చెప్పిన. జగన్కి జగన్ కేబినెట్ కి కొత్త అవార్డు వచ్చిందండి, అందరు ఆశ్చర్యపోతున్నారు ఏంటి అవార్డు అని. భారతదేశంలోనే అతి చెత్త కేబినెట్ అని ఒక అవార్డు వచ్చిందండి వాళ్ళకి. ముఖ్యమంత్రి ఎటుగో ఇలాంటి పని చేయలేడు, కేబినెట్ కూడా ఎందుకు పనికిరాని కేబినెట్. అసలు ఈ కేబినెట్ మంత్రుల్ని అర్ధరాత్రి లేపి అడిగితే వాళ్ళు ఏ శాఖనో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. అసలు ఈ కేబినెట్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి నేను వివరించాల్సిన అవసరం ఉంది. ఉదయం లేస్తే ఢిల్లీ చుట్టూ తిరిగే అప్పల అప్పారావు గారు మన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న, ఇసుక గన్నులు మింగేసే గన్నుల శాఖల మంత్రి పాపాల పెద్దిరెడ్డి, నకిలీ మద్యంతో అమ్మతంతో పాటు కోర్టు ఫైళ్లు కొట్టేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు, ఇంకా పిల్ల కాలువల తోగులేని వ్యక్తి అరగంట అంబటి రాంబాబు మన ఇరిగేషన్ శాఖ మంత్రి, సొంత ఊర్లో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప మంత్రి, పౌరుల సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు. ఇంకా పక్కనే ఒక ఆయన ఉన్నాడు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు అందుకే పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదని చెప్తాడు, పక్కనున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు. ఇంకా విశాఖపట్నంలో ఒక మంత్రి ఉన్నాడు, పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తారంటే కోడి ముందలొచ్చిందా గుడ్డు ముందలొచ్చిందా అని సొల్లు కవర్లు చెప్తున్నాడు పరిశ్రమల శాఖ మంత్రి కోడిగుడ్డు అమర్నాథ్. ఎంత అద్భుతమైన కేబినెట్ స్వామి,
ఎంత అద్భుతమైన కేబినెట్ ఈరోజు. జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడండి, ఆ పథకం పేరు స్విమ్మింగ్ పూల్ పథకం. ఈరోజు మన రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూసాం కదా. అరే ఎందుకబ్బా మీరు రోడ్లు వేయట్లేదని నేను అడిగితే, మా ముఖ్యమంత్రికి ముందు చూపు ఉంది, ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలనుకున్నాడంట. నేను అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా మీ ముఖ్యమంత్రికి అని అడిగా. అప్పుడు వాళ్ళ నాయకులు ఏం చెప్పారంటే, చూడబ్బా ఎంత అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ రోడ్ల పైన నిర్మించామని చెప్పారు. అవి గోతలు కాదు, స్విమ్మింగ్ పూల్ బండి లోపలికి వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. అక్కడ వరేయచ్చు, ఏకంగా వర్షం పడితే అక్కడికి వెళ్ళి మనం ఈత కొట్టే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. పదే పదే ఈరోజు ఊర్లో మా నమ్మకం నువ్వే అని బోర్డులు వస్తున్నాయి చూసి.